యుడిటీవీ ప్రేక్షకులకు స్వాగతం. జననేత జగరన్న జన్మదినోత్సవం. కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపాలన్నదే ఆశయంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారి 50వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ. గౌరవ ఎమ్మెల్యే శ్రీ అలజంకి జోగారావు గారు జననేత జగరన్న జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం నియోజకవర్గంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జిల్లా ఆసుపత్రి ప్రధాన రహదారి మార్గంలోనూ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధాన రహదారి ప్రాంగణంలో వైసీపీ కుటుంబంతో కలిసి భారీ ఎత్తున మొక్కలు నాటడం జరుగుతుందని కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ సీఎం వైఎస్ జగన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం నియోజకవర్గంలో గత 2 రోజులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నిన్ననే యువతరం విద్యార్థులు మానసిక ఉల్లాసానికి శారీరక వికాసానికి దోహదపడి క్రీడా ఉత్సవాలతో పాటు మహిళల్లో సంతోషాన్ని నింపే రంగవల్లికల కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. అలానే ఈరోజు పర్యావరణ పరిరక్షణకే మొక్కలు నాటడం జరుగుతుందని తెలుపుతూ రేపు సీఎం గారి పుట్టినరోజు భారీ రక్తదాన శిబిరంతో పాటు కేక్ కటింగ్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగునని తెలిపారు. జననేత జన్మదినోత్సవం లక్షలాది మంది ప్రజలకు ఉపయోగపడేలా రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరేశ్వరి, వైస్ చైర్పర్సన్ కొండపల్లి రుక్మిణి, పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, వైస్ చైర్మన్ ఎండుపూరి గున్నేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ పి రామప్పల్ నాయుడు, పార్టీ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, పార్వతీపురం ఎంపీపీ మజ్జి శోభారాణి, వైస్ ఎంపీపీ సిద్ధ జగన్నాథరావు, మండల పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్, స్థానిక కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అలానే పార్వతీపురం మండల పరిధిలో గల వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నియోజకవర్గ స్థాయి వైసీపీ సీనియర్ నాయకులు, స్టేట్ డైరెక్టర్లు, కార్యకర్తలు, నియోజకవర్గ స్థాయి క్రీడాకారులు, అభిమానులు, స్థానిక వైసీపీ కుటుంబీకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.